ఏదో రకంగా బతుకుదామని వచ్చినప్పుడు ఇలాగా వంటలు వాళ్ళు వీళ్ళు నీ కూరలు బాగున్నాయి నీ వంట బాగుంది అని నన్ను నాయన్న తారక రామారావు ఎంతో ఇష్టపడి మంచి విచారంగా చేస్తుందని ఎన్నోసార్లు ఎంతోమందితో చెప్పారు. పసుపు కావాలి, కారం కావాలి, నూనె కావాలి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఒక లవంగ, ఒక విలాచ, ఒక సాజర, చెక్క, చింతపండు పులుసు, పెరుగు. కేజీ దాంట్లోకి 1/4 కిలో చింతపండు, కొంచెం పులుసు పోస్తాను. నేను ఉల్లిపాయలు వేయనమ్మా, ఉప్పు మసాలా వేస్తాను. ఈ మసాలాతోనే గ్రేవీ వస్తుంది. ఇది గ్రేవీ వచ్చే వరకు కొంచెం ఉడకబెట్టినాక అప్పుడు కుక్కర్ మూత పెట్టాలమ్మా. ఉప్పు, పసుపు, కారము, చింతపండు పులుసు అవన్నీ వేసాను, ధనియాల పొడి వేసాను, లవంగ, విలాచ, సాజర, చింతపండు పులుసు, తలకాయ కూరకి రెడీ. తలకాయ కూర ఉడికింది, రెడీ అయిపోయింది. దీన్ని తీసి గిన్నెలోకి వేయాలని కుక్కర్ ఢక్కన్ తీస్తున్నా. తలకాయ కూర చూపిస్తాను. నాలుగు చెంచాలు నూనె, 1/4 చెంచా సాజర, 1 బిర్యానీ, 5 ఇలాచ చెక్క, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 3 చెంచాలు. ఉడకబెట్టి పెట్టాను కదా, ఇది మసాలా తయారు చేసి అందులో వేస్తాను. టమాటా టమాటా 2 కిలోలు తీసుకున్నానమ్మా, 1 కిలో దీంట్లోకి వేసాను. చిటికడంత పసుపు, కరిపిజ్జ గింజలు, జీడిపప్పు పేస్ట్ కొట్టి మసాలా తయారు చేస్తున్నా. చికెన్ ఫ్రైకి, మటన్కి, తలకాయ కూరకి, అన్ని కూరలకి వేసుకోవచ్చమ్మా. వంకాయ ఆలుగడ్డకి వేసుకోవచ్చు, మటన్కి వేయచ్చు, చికెన్కి వేయచ్చు, తలకాయ కూరలు వేయచ్చు, రొయ్యల్లో వేసుకోవచ్చు, అన్నిటికి పనిచేస్తాం. ఈ మసాలా ఎలా తయారవుతుందో 10 నిమిషాలు అయితే మీరు చూద్దరు. 4 చెంచాలు కారం వేస్తాను. ఉప్పు చెంచాడు, గసాలమ్మ, చిటికెడంత మారోడి మెంతి అమ్మ, చెంచాడు సాజర, 3 చెంచాలు ఎరుగు. పెరుగు ఎందుకు అంటే టేస్ట్ కావాలి. ఇది మసాలా చికెన్ కానీ మటన్ కానీ కమ్మగా ఉంటుంది టేస్ట్ కానీ. ఇది 1/2 గంట ఉడకాలమ్మా. ఇది మూత పెట్టకుండా కలపాలమ్మా. కరివేపాకు 2 రెండు, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు
మటన్లోకి, చికెన్లోకి, చేపల్లోకి, అంట్లోకి మసాలా రెడీ అయిపోయింది. తలకాయ కూరకి మటన్ మసాలా తయారు చేశాను. ఇది మటన్ మసాలా వేసాను తలకాయ కూరకి. తలకాయ కూర రెడీ.